న్యూస్కి తిరిగి స్వాగతం. పర్యావరణాన్ని కలుషితం చేయకుండా భోగి మంటలు వేసుకోవాలని సంకల్ప్ సంస్థ పిలుపునిచ్చింది. నగరంలోని కలెక్టరేట్ వద్ద ప్రజల సౌకర్యార్థం భోగి మంటలు వేసుకునేందుకు కట్టెలను పంపిణీ చేశారు. భోగి మంటల్లో రబ్బరు మరియు ప్లాస్టిక్ వేసి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారని సంకల్ప్ సంస్థ అధ్యక్షుడు ఎం అనుదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంస్థ ద్వారా 500 మందికి ఈ విషయాన్ని వివరించి వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ భోగి మంటల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను వాడరాదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు శరత్, తేజ, అవినాష్, చరణ్, సాయి కృష్ణ, ప్రీతం పాల్గొన్నారు. ఈ భోగి చేయడానికి మనకి కట్టెలు అవన్నీ అంత సరిపెట్టేటి దొరకపోవడం వల్ల ఒంగోలు ఉన్న ప్రజలు ఇంకా మెకానిక్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే టైర్స్ని వాటిని యూజ్ చేసేసి మంటేస్తున్నారు. సో దానివల్ల డయాక్సిన్స్ అండ్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఎమిట్ అవుతాయి. అవి ఎన్వైరన్మెంట్ని చాలా పొల్యూట్ చేస్తున్నాయి. సో ఈ సంకల్ప్ అనే ఒక సంస్థ దాన్ని రిడ్యూస్ చేయడానికి ఈ ఫ్రీగా ఈ కట్టెల పంపిణీ అనేది చేశాము. మేము సంకల్ప్ ఆర్గనైజేషన్ నుంచి మాట్లాడుతున్నాము. భోగి సందర్భంగా ఒంగోలులో ఉన్న వాళ్ళందరికీ పొల్యూషన్ లేకుండా భోగిని సెలబ్రేట్ చేసుకోవాలని ఇలా కట్టెలు పంపిణీ చేస్తున్నాం ఫ్రీగా. సో అవాయిడ్ రబ్బర్ అండ్ ప్లాస్టిక్. జేసీఐ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు వివేకానంద జయంతిని పురస్కరించుకుని హైదరి క్లబ్ ఆవరణంలో బహుమతులు అందజేశారు. గత 2 రోజులుగా పలు పాఠశాలల్లో లయన్స్ క్లబ్, జేసీఐ వ్యాసరచన, వక్తృత్వం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఈద సుధాకర్ రెడ్డి, ఈపూరి శివప్రసాద్, మందాడి శ్రీనివాసరెడ్డి, ఇస్మాయిల్తో పాటు పలువురు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని 11వ తారీఖు అన్ని పాఠశాలలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎస్ఏ కాంపిటీషన్ పెట్టాము. ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో గెలుపొందినటువంటి విద్యార్థులకు ప్రథమ ద్వితీయ బహుమతులను 12వ తారీఖు స్వామి వివేకానంద జయంతికి సందర్భంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగించడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి జేసీఐ ఫాస్ట్ ప్రెసిడెంట్స్, జేసీఐ మిత్రులు, లయన్స్ క్లబ్ మిత్రులు అందరూ పాల్గొన్నారు. పాల్గొని దిగ్విజయంగా దీన్ని పూర్తి చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్పై పలు విమర్శలు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, నగర అధ్యక్షుడు బొమ్మినేని మురళి, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల్ బాషా, అధికార ప్రతినిధి పఠాన్ హనీఫ్ ఖాన్ పాల్గొన్నారు. జగన్ సంస్థల్లో ఉన్న డబ్బంతా బ్లాక్ మనీనే అని, తన అవినీతి ముసుగును కాపాడుకోవడానికే పార్టీ పెట్టారని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించి తనను ఎవరూ గమనించట్లేదు అనుకోవడం నిజంగా అది సిగ్గుచేటైన విషయం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక కంపెనీలని స్థాపించడం, హవాలా రూపంలో మారిషస్ నుంచి నిధులు తీసుకొచ్చి మొత్తం పెట్టుబడులు పెట్టి తన కంపెనీ షేర్లను విపరీతంగా పెంచేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. వాటినన్నింటినీ కూడా సిబిఐ ఛార్జిషీట్ల రూపంలో ఈరోజు కోర్టులో వేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన అవినీతిని ప్రజలెవరూ మర్చిపోలేని విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ డబ్బు మొత్తాన్ని కూడా కక్కించే రోజులు త్వరలోనే రానున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఉన్నటువంటి మీడియా సంస్థల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేలాది కోట్ల రూపాయలు సంపాదించి తిరిగి జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. అలాగే జగతి పబ్లికేషన్లో పెట్టుబడులు పెట్టారు, సాక్షి మీడియాలో పెట్టుబడులు పెట్టారు. ఆయన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలన్నింటిలో కూడా పెట్టుబడులు పెట్టి తనకున్నటువంటి షేర్ విలువ ఏదైతే 10 రూపాయలు ఉంటే దాన్ని దాదాపు 1400 పైగా షేర్లు అమ్మి సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు ఆనంద్ కుమార్ అనేటువంటి వ్యక్తిని జాతీయ మీడియా అతను చేసేటువంటి హవాలా
ఏదైతే అవినీతి ఆరోపణలు అవినీతి ఉందో వారిని మొత్తం దాన్ని మొత్తాన్ని కూడా ఇటీవలనే బయటపెట్టడం జరిగింది. 2004 ముందు ఎటువంటి ఆస్తులు లేక అంతా లాస్లో ఉన్న రాజశేఖర రెడ్డి కుటుంబం 2004 అధికారం చేపట్టిన తర్వాత వేల కోట్లు లక్షల కోట్లు అవినీతి మార్గాల్లో సంపాదించడం జరిగిందని ప్రతి దినపత్రికలో కానీ కొన్ని రుజువులతో కేసులు కూడా పెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఉండి వ్యాపారస్తులందరినీ బెదిరిస్తూ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టి మూతబడిన కంపెనీలో షేర్లు అని చెప్పి ఒక అభిప్రాయాన్ని కలిగించి లక్షల కోట్ల రూపాయల అవినీతి సొమ్ముని వాళ్ళ పనులు చేస్తూ పెద్ద పెద్ద వాళ్ళ గారిని పనులు చేసి పెడుతూ ఆ డబ్బుని తన కంపెనీలో పెట్టుబడిగా పెట్టించుకున్నాడు. 10 రూపాయల షేర్ని 1450 రూపాయలకి అమ్మిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి కుమారుడికి జగన్మోహన్ రెడ్డికే దగ్గింది. తనకి నిత్యం భయం పట్టుకుంది. ఆ భయము ఆందోళనని జైలుకి వెళ్తానన్న భయము శిక్ష పడిద్దన్న భయంతో మానసికంగా రోగిగా తయారై ఒంటరిగా ఉండలేక ప్రజలలో తిరుగుతూ తన మానసిక రోగితత్వాన్ని తగ్గించుకుంటున్నాడు. ఎందుకంటే ఒంటరిగా ఉంటే నిత్యం భయపడుతూ తన ఆరోగ్యం కూడా చెడిపోయింది. ఏ రోజు ఏం జరిగిందో, నాకు ఏ శిక్ష పడిద్దో, నన్ను జైలుకి పంపిస్తారని కొంత మెరుగుపరచుకోవడం కోసమే ఏదో కార్యక్రమం పని లేని కార్యక్రమాలను పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా చెడు పనులు కూడా లాగా వక్రీకరిస్తూ చేస్తూ ప్రజల్లో మమేకమవుతూ తిరుగుతున్నాడు. కేవలం దీనికి ఆందోళన చెందుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారిని అద్దం పెట్టుకొని లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించి ప్రతి శుక్రవారం కోర్టుకు అవినీతి పరుడుగా హాజరవుతున్న ఘనత ఎవరికన్నా ఉందంటే ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పవచ్చు. ముఖ్యంగా నీకున్న అవినీతితో 10 రూపాయల షేర్ను పెంచి 1450 రూపాయలకు అమ్మిన ఘనత కూడా అందే దక్కింది. ఆ రోజు 2009 మేము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి రాష్ట్ర అప్పటి ప్రతిపక్ష నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతిని ఫిర్యాదు చేసి రాజా ఆఫ్ కరప్షన్ అని ఒక బుక్కు నీ యొక్క అవినీతి భాగవతాల మీద ఒక బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నీకు ఈ ప్రజలందరికీ తెలుసు నీ చేసిన అవినీతి ఎంత దూరంగా అంటే ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరవుతున్న ఘనత నీకు దక్కింది. నీవు ఈ విధంగా అవినీతికి పాల్పడుతుంటే చంద్రబాబు నాయుడు గారు నీకు నీ సొంత నియోజకవర్గానికి పులివెందులకు గండికోట నుంచి నీళ్ళిప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కింది. ఇకనైనా నువ్వు అవినీతి ఆరోపణలు మానుకొని ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజలకు సేవ చేయాల్సిందే తప్ప నీకు ఇష్టం వచ్చినట్టు నీ యొక్క నువ్వు మాట్లాడటం తగదని నీకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సింది తెలియజేస్తున్నాము. చిన్నారుల శాస్త్రీయ జానపద నృత్య సందడితో బాలోత్సవ వేడుక అంబరానంటింది. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రసంగం ఈ సంబరాలకు మరింత వన్నెలద్దింది. మొత్తంగా కార్యక్రమం అదరహో అనేలా సాగింది. చీమకుర్తిలో రోటరీ క్లబ్ వారు నిర్వహిస్తున్న బాలోత్సవ 2017 జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబేలా పలు ప్రదర్శనలు చేశారు. మౌనిక వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ముందుగా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు చెరుకూరి రఘుకిరణ్, అధ్యక్ష కార్యదర్శులు గొల్లపూడి వెంకట్రావు, మన్నం నాగరాజు, నిర్వహణ కార్యదర్శి పి శ్రీనివాసమూర్తి, ఏ వీరారెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి బుధవారం నాటి కార్యక్రమాలను ప్రారంభించారు. వివిధ పోటీల విజేతలకు మంత్రి సిద్ధారాఘవరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కళలు సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. ఒంగోలును ఆకర్షణీయ నగరంగా ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
స్మార్ట్ సిటీ అభివృద్ధిని మిషన్ మోడ్లో చేపట్టాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దీని క్రింద ఏడాదికి 33 కోట్ల చొప్పున 3 ఏళ్ల పాటు నిధులు మంజూరు చేస్తారు. దీనికోసం పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేస్తారు. దీనికి చైర్పర్సన్ గా జిల్లా కలెక్టర్ ఉంటారు. మొత్తం 15 మంది డైరెక్టర్లను నియమిస్తారు. కమిషనర్, జిల్లా ఎస్పీ డైరెక్టర్లుగా నియమితులవుతారు. 3 ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగిలిన వారిని నగరంలో వివిధ సంస్థల నుంచి ఎంపిక చేస్తారు. త్వరలో దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఒంగోలు కేబుల్ ప్రసారాల రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన శ్రీకాంత్ కేబుల్ వినియోగదారులకు విజ్ఞప్తి. గత 2 ఏళ్లుగా ప్రేక్షకులకు వినోదం పంచేందుకు 200కు పైగా ఛానల్స్తో నాణ్యమైన డిజిటల్ ప్రసారాలను మీకందిస్తూ వస్తున్నాం. ఈ క్రమంలో మీరు మాకందించిన సహాయ సహకారాలు మరువలేనివి. పే ఛానళ్ల ధరలు, డిజిటల్ నిర్వహణ వ్యయం పెరిగినందున కేబుల్ ఛార్జీలను 180 రూపాయలుగా నిర్ణయించడమైనది. వినియోగదారులు మాకు సహకరించి తమ యొక్క చెల్లింపులను వీలైనంత త్వరగా చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో మీ సహాయ సహకారాలు మాకెల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాము. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.